చూడండి వీరభద్ర స్వామికి ఇక్కడ కన్ను భాగాన అలాగే పొట్ట భాగాన కూడా పలుగొడినారు మామూలుగా అయితే ఇక్కడ గర్భగుడి ఉంది లోపల గర్భగుడిలో వీరభద్ర స్వామి ఉండాలి ఆ వీరభద్ర స్వామి విగ్రహం తీసుకువెళ్ళి అక్కడ విజ్ఞారు దూరంగా అది కూడా చూపిస్తా ప్రహ్లాదుని తండ్రి ఉంటాడు కదా హిరణ్యకశిపుడు ఆయనను కడుపు చూస్తున్న దృశ్యం ఇక్కడ చిత్రీకరించాడు నరసింహ స్వామికేన కాళ్ళు సంపుతానై స్తంభం ఉండాలి ఇలాగనే ఒకటి దాన్ని పడగొట్టేసినారు తర్వాత ఇక్కడ చూడ చక్రం డిజైన్ బాగుంది చూశారు కదా గుడి ముందర గనులు తర్వాత వెనకాల కూడా గనులు ఉన్నాయి हाई फ्रेंड्स वेलकम टू कड़प नागिरेड्डी यूट्यूब चैनल प्रेजेंट मन वे नंद्याल जिला पोलिमिगुंडल मंडल बेल्लूम ग्राम बेल्लूम ग्राम बेल्लूम ग्राम उचे वीरभद्रुनि देवालय टेंपल मन वीडियो दीनते वा वीरभद्रुनि देवालय नीटे ले शिथिलावस्थल अभी एंक शिथिलावस्थ मन वनकाल गुड़ कदा फस्टे मन तेलुगु कांत अब्बाई अने चैनल वीडियो तीय जी మనం కూడా ఈ వీడియో తీస్తే బాగుంటదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము సరే వీరభద్రుని దేవాలయం చరిత్ర వచ్చేసి మన కాంతు మాటలోనే ఇందము కాంతు ఈ గుడి ఎప్పుడు కట్టించారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించారు ఇది శ్రీకృష్ణ దేవరాయన కాలంలో ఆవుగు అని దగ్గరనే గ్రామం ఉంది ఇక్కడ ఆవుగు గ్రామానికి చెందిన తిమ్మరాజు ఆయన అప్పుడు కట్టించారు తిమ్మరాజు ఆయన ఇక్కడ బంగారం కోసం గుడిలో తవ్వకాలు జరిపినారు నా తవ్వకాలు జరిపేసి దొరికినాయి కొద్ది మందికి దొరికిన తర్వాత మళ్ళా ఇంకా దొరుకుతాదని చెప్పేసి ఇంకా కొద్ది మంది వచ్చి దోకడం జరిగింది అలా గుడిని మొత్తం నాశనం చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి లోపలికి అయితే చూద్దాం బంగారం కోసం ఎక్కడ చూసినా కూడా బంగారం కోసమే హిందూ దేవాలయాలు అన్ని నాశనం అయిపోతున్నాయి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి లోపల శిల్పాలు అయితే చాలా అద్భుతంగా కూడా ఉన్నాయి ఓకేనా కింద వచ్చేసి ఇవన్నీ గన్నిరాళ్ళు కాళ్ళు కాలిపోతున్నాయి గుల్లేకి చెప్పులు వేసుకొని పోకూడదనే ఉద్దేశంతో చెప్పులు అయితే బయట ఇప్పేసిన అబ్బబ్బబ్బా కాళ్ళు సంపుతానై వరని పాసుగుల్ల లోపల గుడి మొత్తం తవ్వేసినారు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి మొత్తము ఈ గుడి వచ్చేసి నాలుగు స్తంభాల మండపం అయితే ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుంత తవ్వినారో బంగారం కోసమేమో చాలా తవ్వేసి అన్ని పక్కన పడేసినారు అలా ఇక్కడ చూస్తే కొన్ని శిల్పాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మహావిష్ణువు ఇక్కడ కూడా మహావిష్ణువే కదా రెండు విష్ణు విగ్రహాలు ఇవి ఇక్కడ వచ్చేసి శ్రీరామచంద్రుడు కింద బాణం పైకి పెట్టి బాణం విడుస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఎవరు ఇక్కడ విగ్రహం వచ్చేసి పేస్ మీద కొంచెం పగులగొట్టేసినారు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెద్ద గుంత తవ్వినారు ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వచ్చేసి కొన్ని స్త్రీ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకు అమ్మవారి విగ్రహాన్ని పగులగొట్టి ఎక్కడ పడేసినారో చూడండి అసలుకు ఇక్కడ కూడా కొన్ని మొత్తము ముఖం మీదనే స్వామివారి పేస్ మీద అన్ని పగులగొట్టేసినారు ఏం విగ్రహం అనేది కూడా కనిపించలేదు ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది అకంత్ అలాగే ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి పైన చూడండి పైన అయితే చూడండి విష్ణు చక్రం వచ్చేసి సగం రాయిని పగులగొట్టేసి పక్కన పడేసినారు చాలా ఘోరమైన పరిస్థితి అబ్బా ఈ దేవాలయం అయితే ఇది వచ్చేసి గనులు పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు వచ్చేసి గర్భగుడిలోకైతే పోదాం రండి వీరభద్రుని దేవాలయంలో అసలుకు విగ్రహమే లేదు లోపల ఇక్కడ చూడండి ఈ స్తంభాలు వచ్చేసి కింద పడేసినారు ఇయ్యో చూసుకొని పోదాం లోపల ఏంటన్నా ఉంటాయేమో ఇక్కడ స్వామివారి విగ్రహాలు అయితే కొన్ని పగులగొట్టేసి ఇదో ఇక్కడ ఉన్నాయి ఇది స్వామివారి విగ్రహం ఏదో పీఠం కింద చూసుకోండి రా
అసలు స్వామివారి గర్భగుడి అయితే విగ్రహాలే లేవు ఇక్కడ పైన విష్ణు చక్రం ఒకటి కనిపిస్తాంది చూపి పైన చక్రం అసలు స్వామివారి మూల విరాట్ ఉన్న చోటనే మొత్తం తవేసినారు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుంత ఉందో అసలు బంగారు కోసం అసలు హిందూ దేవాలయాలు నాశనం అయిపోతున్నాయి రీసెంట్ గా మనము కొన్ని వీడియోలు కూడా చూసినాము వీరభద్రుని దేవాలయమే వీరభద్రుని దేవాలయము ఇంకొకటి అలాగే మొబ్బు దేవాలయమని మనం రెండు వీడియోలు తీసినాము ఆ రెండు వీడియోలు చూడకపోతే మనకు ఐగాడ్ లో గాని పైన వీడియోలో పైన ఇస్తా చూడండి ఒకసారి అలాగే ఈ విగ్రహం కింద చూడండి మొత్తం దొగేసినారు ఇక్కడ కూడా బంగారం ఉంటుందేమో విగ్రహం కింద దొగినారు పక్కకు పెట్టేసి గుంత తవ్వేసారు కదా అవునా ఇది అమ్మవారి విగ్రహం మామూలుగా అయితే ఇక్కడ గర్భగుడి లోపల గర్భగుడిలో వీరభద్ర స్వామి ఉండాలా ఆ వీరభద్ర స్వామి విగ్రహం తీసుకువెళ్ళి అక్కడ విజ్ఞారు దూరంగా అది కూడా చూపిస్తాను అక్కడ వెళ్ళి అక్కడ తీసుకుని విజ్ఞారు ఉన్నది తర్వాత ఇక్కడ చూడన్నా ఇక్కడ స్తంభం ఉండాలా ఇలాగనే ఒకటి దాన్ని పడగొట్టేసినారు పక్కన పెట్టేసాను ఆ స్తంభాలు ఇక్కడ దొవినారు అంటే ఎక్కడ దొరుకుతుందేమని ప్రతి చోట దొరికినారు కొద్ది మందికి దొరికినాయి బంగారం ఇంకా దొరుకుతుంది అని చెప్పేసి దొరికినారు మొత్తం నాశనం అయిపోయింది అదే తర్వాత ఇక్కడ విగ్రహం ఉండాలా వీరభద్ర స్వామిది అది తీసుకుని అక్కడ పెట్టినారు అద్భుతమైన శిల్పకళ ఉంది ఈ గుడిలో కానీ నాశనం చేసినారు ఇలాంటి గుడిలో నాశనం చేసుకుంటే మళ్ళీ దొరకవు మనకు చేసేసినారు ఏదో బంగారం కోసం అని చెప్పేసి పాత కట్టడాలను కూల్చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుంత తగ్గినారు సరే ఇప్పుడు మొత్తం లేదు నాగుల కట్ట ఉంది నా పేద పోదాం అలాగే వీరభద్ర స్వామి విగ్రహం కూడా చూపిస్తాను ఒకసారి చెప్పండి మనం ఊర్లో నుంచి వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇక్కడ ఒక నాగు పాము కూడా కాపలో ఉంటది అని చెప్పినాడు అవునా ఉన్నది అంత గానీ 14 అడుగులు అది 14 అడుగులు పాము ఉన్నాయన్న అప్పుడు చూసినారు అనుకుంటా కానీ బంగారం దొరికేటప్పుడు ఎందుకు గడ్డపడలేదో దాన్ని చంపేసినారు తెలుదు మళ్ళా అది ఇంకా ఇక్కడికి రాలేదో తెలుదు పక్కనైతే నావలు కట్టింది పూజ చేసుకుని వచ్చినప్పుడు కనబడుతుంది అంటే అట్లా పూజ చేసుకుని వచ్చినప్పుడు అక్కడ పాము కనిపిస్తుంది అవునవును ఓకేనా మనం విగ్రహం చూద్దాము అలాగే ఈ గుడిలోకి చూడండి అక్కడి నుంచి ఒక ద్వారము ఇక్కడ నుంచి ఒక ద్వారం లోపలికి రావడానికి రెండు ద్వారాలు ఉన్నాయి బయటకు వస్తానే గనులు మొత్తం చుట్టూ మొత్తం గనులు కదా ఇది అని అవునా అసలు గ్యాప్ లేదు గుడికి గనికి కానీ ఇక్కడికి భక్తులు వస్తుంటారు నాకు నావలు కట్టింది పూజ చేసుకుని వస్తుంటారు ఇక్కడ డిజైన్ ఉన్నా మొత్తం ఏనుగు బొమ్మలు వేసి రెండు ఏనుగు బొమ్మలు వేసి అక్కడ లక్ష్మీదేవి అమ్మ గుమ్మం రాను కూడా పలుగొట్టేసినట్టు సైడ్ రాళ్ళు కూడా పలుగొట్టేసినాడు తర్వాత విగ్రహం దగ్గరికి పోతా ఉన్నాం మనం ఈ గుడికి 10 అడుగుల దూరంలో పెట్టినారు విగ్రహం అర్జున విగ్రహం అది నాగదేవత బాగుంటది అంత ఇక్కడ గుడి వెనకల భాగాన్ని మనకు నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి దాదాపు అంటే ఒక 20 దాకా ఉన్నాయి చూడ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ముందర చూశారు కదా గుడి ముందర గనులు తర్వాత వెనకాల కూడా గనులు ఉన్నాయి చూడండి మనం తీసి వచ్చిన గుడి అయితే అది ఆ గుడికి 10 అడుగుల దూరంలో ఈ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినారు చూడండి వీరభద్ర స్వామి విగ్రహం ఇది అన్నమాట ఇక్కడ చూడండి విగ్రహానికి కన్న భాగాన అలాగే పొట్ట భాగాన పలగొట్టినారు అంటే ఇక్కడ కూడా బంగారం ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి పలగొట్టేసినారు చూడండి మంచి విగ్రహం అన్నమాట చాలా పాతది అలాగే ఇక్కడ చూడండి శివలింగం ఉంది పైన శివలింగం సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన తెలుగు అబ్బాయి కాంత్ వచ్చేసి ఈరోజు నా కోసం అయితే చాలా కష్టపడినాడు
మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వీడియోల కోసం నాతో పాటు ఈ రోజు ఇక్కడ ఏమేం ప్లేసులు ఉన్నాయని మొత్తం నాకు తిప్పి చూపించాడు. అలాగే ఈ రోజు లాస్ట్ వీడియో ఇది. ఈ రోజు అయితే ఇక్కడ మొత్తం కాంతితోనే ఎక్స్‌ప్లనేషన్ చేపించిన, ఎందుకంటే నాకు ఈ గుడి గురించి పెద్దగా తెలియదు కాబట్టి మొత్తం కాంతితోనే ఎక్స్‌ప్లనేషన్ చేపించిన. అలాగే కాంతు ఛానల్ తెలుగు అబ్బాయి కాంతు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మన కామెంట్ బాక్స్ లో గాని డిస్క్రిప్షన్ లో గాని లింక్ ఇస్తా ఖచ్చితంగా. వీడియోలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, చాలా బాగా అడ్వెంచర్ వీడియోలు కానీ దేవాలయాలు టెంపుల్స్ అన్నీ మొత్తం తీస్తూ ఉంటాడు, చాలా బాగుంటుంది. ఛానల్ను కొంచెం సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి మన తెలుగు అబ్బాయి కాంతిను. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, లింక్ తప్పకుండా ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మన వాళ్ళకి ఏమన్నా చెప్తావు కాంతు? అలాగే అన్న వీడియోకి ఒక లైక్ కొట్టండి, చాలా కష్టపడుతుంటాడు అన్న, ప్రాణాల మీద రిస్క్ చేస్తుంటాడు చాలా. నా వీడియోకి అయితే మా వాళ్ళు ఖచ్చితంగా కొడతారు, కొంచెం మన తమ్ముడి ఛానల్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.